అందని జైన్ మదర్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురుకు జరిగింది ఇంకే అమ్మాయికి జరగకూడదని మైనర్ అని వదిలేయద్దని అంటున్నారు. అలా వదిలేస్తే ఇంటికి ఒక సాయి కిరణ్ వస్తాడని చెప్తున్నారు. ఇక చాందిని హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. యా దేవి, ఈ కేసులో చాందిని జైన్ కేసులో స్నేహితుడే హంతకుడుగా తేలింది. విచారణలో అతనే నిందితుడు అనేది కూడా తెలిసారు. అసలు ఎందుకు సాయి కిరణ్ చాందిని జైన్ ని చంపాల్సి వచ్చింది? కేసులో అతను ఏ విధంగా పోలీసులకు చిక్కాడు? మనతో మాట్లాడడానికి సైబరాబాద్ డీసీపీ జానకి శర్మిల ఉన్నారు. కేసు దర్యాప్తులో ఆవిడ చాలా కీలకంగా వివరించడమే కాదు, కుటుంబ సభ్యులని, స్నేహితులని వీళ్ళందరినీ విచారించి చివరికి సాయి కిరణ్ పైన అనుమానం వచ్చింది. మేడం, అంటే ఎట్లా అసలు సాయి కిరణ్ పైన మీకు ఎందుకు అనుమానం వచ్చింది? చాలా మంది స్నేహితులను మీరు విచారించారు, ఏ విధంగా మీకు అసలు క్లూ ఎలా దొరికింది, ఏంటి ఈ కేసులో? ఈ కేసులో 11th నైట్ మేము మాకు రిపోర్ట్ అయిందండి. ఆయన వెంటనే సిపి గారు, జాయింట్ సిపి, నేను ఇంకా డీసీపీ మాధవ్పూర్, వేరే ఆఫీసర్స్ అందరం కలిసి ఆ సీన్ విజిట్ చేశాము. చేసిన వెంటనే కూడా అక్కడ అబ్జర్వ్ చేశాక మేము డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేశాం. లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం కోసం ఒక టీము, తర్వాత టెక్నికల్ డేటా కోసం, తర్వాత స్కూల్కి వేరే అలాగ ఒక 9 టీమ్స్ వరకు ఫామ్ చేశాము. ఈచ్ టీమ్ కలెక్ట్ చేసిన డేటాని మేము కంపేర్ చేసుకుని చూసుకున్న తర్వాత, అలాగే అందరితోటి స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వాళ్ళ ఫ్రెండ్స్, ఎక్స్ స్కూల్మేట్స్, స్కూల్లో వేరే కాలేజీలో చదువుతున్న కూడా వాళ్ళ బ్యాచ్మేట్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా విచారించాక తర్వాత మా దగ్గర ఉన్న డేటా సరిపోల్చుకున్నాం. వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారని మాకు చెప్పింది, మా దగ్గర ఉన్న డేటాతో సరిపోయిందా లేదా అనేసి మేము రెండు కంపేర్ చేసి చూసుకున్నాక ఒక 4-5 మెంబర్స్ని జీరో డౌన్ చేశాము. ఆ 4-5 మెంబర్స్ని కూడా చాలా డీటెయిల్గా అనలైసిస్ చేసిన తర్వాత మాకు ఈ అబ్బాయి నిందితుడు అనేసి తేలింది. వీళ్ళంతా కలిసి కూడా ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నారు, టీఏఆర్డి ముల్క్ అని. సెంట్రల్ కోర్ట్ హాల్లో 50 మందితోటి ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు. ఆ ప్రోగ్రామ్కి వీళ్ళిద్దరు వెళ్ళారా మేడం? అసలు అక్కడికి అక్కడ వీళ్ళిద్దరికి ఏమైనా జరిగిందా? ఈ అబ్బాయి వెళ్ళలేదు దానికి, ఆ అమ్మాయి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ పార్టిసిపేట్ చేశారు, స్కూల్మేట్స్. ఏంటి మేడం ఆ పేజ్ ఏంటి అసలు? అది ఒక సోషల్ బుక్ పేజ్. అంటే పిల్లల్లో ఈ స్కూల్ చిల్డ్రన్లో వీళ్ళు ఆర్గనైజేషన్ స్కిల్స్, తర్వాత లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడానికి డిజైన్ చేసిన ప్రోగ్రాము. బట్ ఇట్ షుడ్ బి డన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ సమ్ ఎల్డర్స్. అలా కాకుండా వీళ్ళే ఇండిపెండెంట్గా చేశారు ఆ ఈవెంట్. సో ఆ ఈవెంట్ గురించి ఈ అది కూడా ఒక పార్ట్ ఇందులో. ఇంకా మేడం, అంటే ఈ కేసులో అతను క్రికెట్ ఆడానని ఒకటి చెప్పాడు ఇక్కడ విచారణలో, ఆ టైంలో తాను అక్కడ లేను, క్రికెట్ ఆడుతున్నానని చెప్పాడు. ఈ ఒక్క క్లూనే మీకు అతని పైన అనుమానం వచ్చే విధంగా తేలిందని చెప్పుకోవచ్చా? అంటే ఆ అబ్బాయిని ఆ రోజంతా ఏం చేసావు అనేసి అడుగుతూ ఉన్నాము. అడుగుతుంటే చాలా చెప్పాడు, టీవీ చూశాను, తర్వాత సోషల్ మీడియాలో కొన్ని సీరియల్స్ చూశాను, తర్వాత క్రికెట్ ఆడాను, వేరే దగ్గర వెళ్ళాను, ఇవన్నీ చెప్పాడు. అంటే మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అవంతా వెరిఫై చేసినప్పుడు ఈ క్రికెట్ ఆడడం అనేది తప్పు అని తేలింది. అక్కడ మా అనుమానం బలపడింది. ఎందుకు అసలు ఎందుకు ఈ అబ్బాయి అమ్మాయిని చంపాలనుకున్నాడు మేడం? ఇందులో ఒక అబ్బాయి సాహిల్ అనే వ్యక్తి ఇంకొకరు కూడా ఎంట్రీ అయ్యాడు, అతని ద్వారానే జరిగిందా ఈ వ్యవహారం అంతా? ఇద్దరి మధ్య ఈగోస్ రావడం, ప్రేమ వ్యవహారం ఇలాంటిది ఏంటి మేడం? అసలు ఏంటి ఈ కేసులో ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు? ఈ కేసులో సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగా ఉండిందండి. పర్టికులర్ ఒక రీజన్ అని చెప్పలేము, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ విచ్ వీ కాంట్ డిస్క్లోజ్. ఇంకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగలేదు. వాళ్ళ వాడిన ఫోన్స్ కానీ, తర్వాత ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాము. తను అబ్బాయిని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఆ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మేము ఒక క్లియర్గా ఏం జరిగింది అన్నది చెప్పగలుగుతాము. కాకపోతే ఒకటైతే చెప్పగలుగుతాము, సోషల్ మీడియా ఇంపాక్ట్, తర్వాత వేరియస్ రీజన్స్ కలిసి ఈ దారుణం జరిగింది. వీళ్ళు 6th క్లాస్ నుండే పరిచయం ఉందనే చెప్తున్నారు, 10th క్లాస్ వరకు కలిసి ఉన్నారు, ఆ తర్వాత ఇంటర్ కూడా. మీరు స్నేహితులతో మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు మేడం? వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పారు? ఏమన్నా వేరే కారణాలు ఏమైనా చెప్పారా? ఏంటి అసలు? అంటే వీళ్ళు 6th నుంచి 10th వరకు క్లాస్మేట్స్, ఒక క్లాస్లో చదివారు. తర్వాత అబ్బాయి 10th to 12th ఇప్పుడు వేరే స్కూల్లో చదువుతున్నాడు. సో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు బాగా కలిసి ఉంటారు అని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ కూడా. మొదటి నుంచి వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటారని చెప్పారు. ఇతను చంపాలని తీసుకుని వెళ్ళాడని అనుకోవచ్చు? అక్కడికి పథకం ప్రకారమే చాందిని జైన్ని చంపాలి, తనను పెళ్లి చేసుకోమని ఊకే ఇబ్బంది పెడుతుంది, అందుకోసమే ఈమెను అంత ముందిస్తే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకునే అక్కడికి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అనేది అనుకోవచ్చా? రీజన్ అంటే ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేము, కానీ ప్రీ ప్లాన్ యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు మాకున్న ఆధారాలను బట్టి ప్రీ ప్లాన్గానే తీసుకెళ్లాడని తెలుస్తుంది. ఆ అబ్బాయి 1 మంత్ బ్యాక్ వెళ్ళి అంతా చూసుకున్నాడు, అక్కడ ఆ ప్లేస్ ఎట్లా ఉంది, ఎంత సెక్లూడెడ్గా ఉంది, ఎట్లా ఉండొచ్చు అనేసి చూసుకొని వచ్చాడు, రెక్కీ చేశాడు. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దొరకకుండా.
మోహన్ కి కవర్ చేసుకుని ఆటో ఎక్కాడు, కట్టుకొని రుమాలు కట్టుకొని, తర్వాత ఇంకా కొన్ని చాలా తీసుకున్నాడు జాగ్రత్తలు. దాన్ని బట్టి మనం ప్రీప్లాన్డ్ అనే అనొచ్చు. అతనితో మీరు మాట్లాడారా మేడం? ఆ అబ్బాయితో, సాయి కిరణ్ తోటి కానీ, వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ మీరు మాట్లాడారా ఏమన్నా? అందరితోటి మాట్లాడాను. ఏమన్నాడు, ఏం చెప్పాడు అతను? సాయి కిరణ్ ఏమంటున్నాడు? సాయి కిరణ్ అదే పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది, అందుకని చేశాను అని చెప్తున్నాడు, ప్రెషర్ తట్టుకోలేక. ఈ మొత్తం వ్యవహారంలో ఫేస్బుక్ లో ప్రధానంగా ఈ లైకులు, తర్వాత ఫ్రెండ్స్ కలిసి దిగడం, ఎవరితోటి ఎక్కువ లైకులు వస్తే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం అనేది తేలింది. ఇలాంటివి ఎక్కువ జరుగుతున్న సమయంలో మీరు సమాజానికి ఎలాంటి సలహాలు, సూచనలు, ఇటు యువత కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? నాట్ ఓన్లీ ఫేస్బుక్, దేర్ ఆర్ సో మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత స్నాప్చాట్ ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే లిమిట్గా వాడుకుంటే బాగుంటుంది, కొంచెం నాలెడ్జ్ డెవలప్మెంట్కి కానీ లేదా సరదా కానీ కొంతవరకు వాడితే బాగుంటుంది. కానీ అది మితిమీరి వాడడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి, అలాగే పేరెంటల్ సూపర్విజన్ లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, తర్వాత పేరెంట్స్కి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ తక్కువైపోవడం, పిల్లల లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది కూడా పేరెంట్స్కి చాలామందికి తెలియకపోవడం వల్ల ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇందాక కవిత, ఎవరైతే చాందిని జైన్ తల్లి ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ 16 ఏళ్ళ అమ్మాయి, అంటే 17 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం, ఆ అమ్మాయి ఏ విధంగా పెళ్లి గురించి ఆలోచిస్తుంది, తన కెరియర్ గురించి ఆలోచిస్తుంది తప్ప ఈ వయసులో పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరు కూడా ఆ వయసులో పెళ్లి చేసుకున్న పరిస్థితి లేదు. కావాలనే కొంత తప్పుదారి పట్టించే విధంగా పెళ్లి గోల అనేది ఒకటి మధ్యలో తీసుకొచ్చారు తప్ప ఇంకొకటి లేదు అనేది ఆమె చెప్తుంది. దీనిపైన మీరేమంటారు మేడం? అదేనండి, ఇంకంటే మొత్తము మనము అంతా చాలా గ్యాదర్ చేయాల్సింది ఉంది, డేటా తీసుకోవాలి. తర్వాత అబ్బాయి చెప్తున్నాడు పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం వల్ల చేశాను అనేసి, ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు కూడా చెప్పొచ్చు, ఈ కాన్సే అది ఒకసారి వెరిఫై చేయాలి. వెరిఫై చేసి అప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా మాకున్న ఆధారాలు చూపించి ఇంకా దాన్ని బట్టి ఒక డెసిషన్ రావాల్సింది ఉంది. ఈ కేసులో ఇంకా విచారించాల్సిన అవసరం చాలా ఉంది, అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి, మళ్ళీ విచారించాలి అనేది కూడా డీసీపీ చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలని చెప్పినందుకే తాను ఆమెను చంపాలనుకున్నాననేది విచారణలో మాత్రమే అతను చెప్పాడు తప్ప, ఇంకా తాము కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకా ఈ కేసులో చాలా కీలకమైన వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ప్రస్తుతం డీసీపీ జానకి శర్మల చెప్తున్న పరిస్థితి. దేవి.